భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జీవన్ భారత్ జీవన్ జై శ్రీ. విద్యార్థులకు సరిపడాల్సిన భాషణ వెంటనే కల్పించాలి. విద్యార్థులకు సరిపడాల్సిన భాషణ వెంటనే కల్పించాలి. జీవన్ విద్యార్థులకు సరిపడాల్సినటువంటి బస్ల సౌకర్యాలు వెంటనే కల్పించాలి. విద్యార్థులతో తెలగటము ఏంటంటే మాకు బస్సు సౌకర్యం లేదు. అది అర్పల్లి పొలాస నుండి పోతుంది. పొలాస నుండి పోతే చాలా ఇబ్బంది అవుతుంది వయా గులపేట. అర్పల్లి గులపేట వాళ్ళే బస్సులో ఫుల్ మంది అవుతారు. మా ఊళ్ళే ఫుల్ మంది అవుతారు. అయినా కానీ గులపేట వాళ్ళు ఎట్లనో అడ్జస్ట్ చేస్తున్నారు. అయినా కానీ బస్సు సౌకర్యం లేదు. మరొకటి మధ్యాహ్నం మళ్ళీ మాకు బస్సు లేదు. దానికి ధర్మపురి బస్సు వాళ్ళు కూడా పాత బస్సులో నడతామంటే అసలు ఎక్కించుకోవట్లేదు. బస్ పాస్ ఉంది కానీ దించేయరు అంటారు. మేము బస్ పాస్ తీసుకొని ఎందుకు? అందుకని మాకు కావాల్సిన బస్సు సౌకర్యాలు బస్ పాసులు కరెక్ట్గా నడవాలి. ఇదే మా ప్రాబ్లం. బస్సు సౌకర్యం లేదు కాబట్టి మాకు బస్సు సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ ఆ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇదైతే జగిత్యాల నగరంకి చదువుకోవాల్సినటువంటి వచ్చినటువంటి విద్యార్థులకు సరైనటువంటి బస్సు సౌకర్యం లేక ఈరోజు విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. ఏదైతే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం ద్వారా విద్యార్థులకు భయాందోళనకు గురవడం జరుగుతూ ఉన్నది. ఏదైతే విద్యార్థులకు కావాల్సినటువంటి ఇప్పటికీ చాలా గ్రామాలలో తీసుకున్నట్టయితే విద్యార్థులకు ఏదైతే సరిపడాల్సినటువంటి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. అట్లనే ఇంకోటి ఏంటంటే చాలామంది విద్యార్థులను బస్సులో తీసుకుపోవడం ద్వారా ఈరోజు మొన్ననే రీసెంట్గా తీసుకున్నట్టయితే చాలా ప్రమాదాలు అనేది జరుగుతూ ఉన్నాయి. మొన్నటి మొన్న తీసుకున్నట్టయితే సిరిసిల్ల ప్రాంతంలో కావచ్చు, ఈ యొక్క కొండగట్టు ప్రాంతంలో కావచ్చు అనేకమైనటువంటి బస్సు ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క సందర్భంలో అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రవాణా అధికారులు పట్టించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే జగిత్యాలకు చాలా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు బస్సు పాస్ తీసుకొని జగిత్యాలకు చదువుకోవడానికి వస్తే వారికి సరైన సమయంలో బస్సు రావడం లేదు. సరైన సమయంలో బస్సులు రాక విద్యార్థులు ఈరోజు క్లాసులు అనేది మిస్ అవ్వడం జరుగుతున్నది. దాని ద్వారా విద్యార్థులు తమ యొక్క విద్యను లాస్ కావడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల డిపో మేనేజర్ గారు ఈ యొక్క విద్యార్థులకు సరిపడాల్సినటువంటి బస్సులను నియమించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అట్లనే ఇంకోటి ఏంటంటే చాలా గ్రామాలలో విద్యార్థులకు బస్సులు అనేది ఆపుతలేరు.
చాలా గ్రామాలలో విద్యార్థులకు బస్సులు ఆపక విద్యార్థులు వాళ్ళు ఏదైతే చదువుకోవడానికి జగిత్యాలకు రాక ఇంటికానే తమ యొక్క పనులను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ యొక్క డిపో కార్యాలయంలో ఈ యొక్క డిపో ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే పరిమితికి మించి మినిమం ఒక బస్సులో 55 మంది కంటే ఎక్కువ తీసుకుపోరాదు, కానీ ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక్కొక్క బస్సులో 120-130 మంది విద్యార్థులను తీసుకుపోతా ఉన్నారు. అటువంటి సందర్భంలో 120-130 మంది విద్యార్థులను తీసుకుపోయి వారు భయాందోళనకు గురై కావాల్సినటువంటి సందర్భం ఉన్నది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల కలెక్టర్ కానీ జగిత్యాల డిపో మేనేజర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు విద్యార్థులకు కావాల్సినటువంటి బస్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబిపి, జగిత్యాల జిల్లా హాస్టల్ కన్వీనర్. ఈ రోజు ఉదయం నా దృష్టికి వచ్చు తమ్ముడు నేను చెప్పేది రండి గుళ్ళకోట దగ్గర అల్పపల్లి బస్సు ఏదో అవుతుందో గుళ్ళకోట విషయం ఈ రోజు పొద్దున ఆ గుళ్ళ పొలం దగ్గర ప్రాబ్లం ఉన్న విషయం ఈ రోజు పొద్దున ఇచ్చింది అది మీ సర్పంచ్ గారు ఫోన్ చేసి చెప్పిన తర్వాత మీ ఏబిపికి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు నాకు ఫోన్ చేస్తే సరే బాబు రండి ఒక ఇద్దరు చెప్పండి సమావేశం చెప్పిన తర్వాత కూడా కేడం అన్నది చాలా 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 ఒకటి సార్ ఇది లోకి ఇష్యూ అనే కదా సార్ చాలా గ్రామాలలో బస్సులో ఒక 120-130 మంది విద్యార్థులు పోతారు సార్ అదొకటి ఇంకో టైంకు బస్సులు ఆపుతలేరు సార్ నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తాను సార్ బస్సులు ఆపుతలేరు టైంకు బస్సులు ఆపక విద్యార్థులు అనేది సార్ కాలేజీకి రాక ఇంటికాడ పని చేసుకుంటారు సార్ చాలా గ్రామాలలో నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తాను సార్ ఇక్కడ మా గ్రామాలలో సార్ టైంకు బస్సులు ఆపలేదు సార్ టైంకు బస్సులు ఆపలేదు సార్ విద్యార్థులకు బస్సులు ఆపలేదు సార్ ఎగ్జాంపుల్ మా ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర తీసుకుంటే మా ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కాలేజ్ కూడా బస్సులు ఆపుతలేదు మధ్యాహ్నం టైంలో బస్సులు ఆపుతలేదు ఈ డిపో ఉంది మేమున్నది న్యాయకుల కోసం విద్యార్థుల కోసం ఓకేనా మీకు ఎనీ టైం మీకు ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ కావచ్చు ఆ తెలుపుకుందా మాకు చెప్పచ్చు వినదా కానీ ఏం చెప్పకుండా చేయకుండా మీ అంతా మీద సెలబ్రేషన్ ఇచ్చుకొని ఇటువంటి ధర్నా చేయాలని తెలుపుతారు నా దృష్టికి రాలేదు కదా నా దృష్టికి నేను వచ్చిన తర్వాత అదునూరు గురి తిప్పు పెట్టిన గోపులాపూర్ గురి తిప్పు పెట్టిన నందిపల్లి తిప్పు పెట్టిన లక్ష్మీపూర్ గురి తిప్పు పెట్టిన జాతాపూర్ గురి తిప్పు పెట్టిన వింటున్నారా రంగపేట గురి తిప్పు పెట్టిన ఎన్ని సమస్యలు చూసినట్టు అన్ని సమస్యలు చేస్తాను ప్రయత్నం చేస్తున్నాం కానీ మీరు దృష్టి తీసుకురాకుండా మీ ఇష్టం వచ్చినా చేయడం అనేది ఇది పాపం కాదు మీ స్టూడెంట్స్ వినరా నేను ఒక స్టూడెంట్ కి విద్యార్థి చేసుకుని వచ్చిన వాళ్ళు నేను నాకు స్టూడెంట్స్ ప్రాబ్లం తెలుసు నాకు గుల్లపేట దగ్గర మంది ఎక్కుతారు ఇవాళ భవిష్యత్తులో మీరు నేను కూడా ఒక స్టూడెంట్ మీరు నా గతంలో స్టూడెంట్స్ మధుర రూట్లో ప్రాబ్లం ఏంటంటే మధుర సమస్య సాల్వ్ చేసిన నందిపల్లి రూట్లో బస్సు అంటే నందిపల్లి రూట్లో బస్సు పెట్టినా గోపులాపూర్ ఈవినింగ్ ట్రిప్ కావాలంటే ఈవినింగ్ ట్రిప్ పెట్టినాం తర్వాత దావన్పేట రూట్లో రంగపేట దాకా బస్సు కావాలంటే రంగపేట దాకా పెట్టినాం జాతాపూర్ దాకా పెట్టినా బలవంతపూర్ పెట్టినాం ఇన్ని సమస్యలు మా దృష్టికి వచ్చిన తర్వాత సాల్వ్ చేసిన తర్వాత మీరు మా సమస్యని మా దృష్టికి చేసే రాకుండా మీ స్వయం నిర్ణయం తీసుకునే నిర్ణయం ఉన్నది విద్యార్థులుగా హర్షించదగ్గ విషయం కాదు ఏదైనా ఉంటే 24 అవర్స్ మేము మీకు అందుబాటులో ఉంటాము ఏ సమస్య మేము దాదాపు ప్రయాణం మేము ఉన్నది ప్రయాణికుల కోసము విద్యార్థుల కోసం జగిత్యాల డిపోలో ఏంటంటే జగిత్యాల డిపోలో ఉన్న జ్యూరిడిక్షన్లలో ఓవర్లోడ్ ఉన్న రూట్స్ కొన్ని ఉన్నాయి మేము ఐడెంటిఫై చేసినాం ఐడెంటిఫై చేసిన రూట్లలో మధునూరు ఒకటి మధునూరు సమస్య పరిష్కరించాము తర్వాత నందిపల్లి రూట్లో నందిపల్లి రూట్లో ట్రాఫిక్ ఉంటే నందిపల్లి రూట్ కూడా సమస్య పరిష్కరించాము తర్వాత జాబితాబాద్ రూట్లో
జాబితాపూర్ దాకా వాళ్ళ బస్సులు ఆపుతారని చెప్తే జాబితాపూర్ కూడా ఒక చిప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దావనపల్లి రంగపేట వరకు బస్సు పెట్టడం జరిగింది. బలవంతపూర్ ప్రయాణికులకు బలవంతపూర్ కూడా చిప్ పెట్టడం జరిగింది. ఏ సమస్య మా దృష్టికి వచ్చినా సాధ్యమైనంత వరకు ఇమ్మీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ప్రస్తుత విద్యార్థులు నా దృష్టికి ఏ సమస్య చేసుకోకుండా వాళ్ళు స్వయంగా వచ్చి ధరయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా వీళ్ళందరికీ తెలియజేస్తున్నాం. మేము 24 అవర్స్ వీళ్ళకి అందుబాటులో ఉంటాం. మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా మాకు దృష్టి సాల్వ్ చేసే ప్రయత్నం మ్యాక్సిమం మా వంతు సహకారం చేస్తాం.